హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం లెనోవో స్మార్ట్ వాచ్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో దీని డిజైన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మీరు పైన గమనించవచ్చు. బాక్స్కి బ్యాక్ వైపు మిగతా డీటెయిల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. సో దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 250 mAh బ్యాటరీ ఇచ్చేసారు. బ్లూటూత్ 4.2 తోటి వచ్చింది. కలర్ చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బాక్స్లో నుంచి దీన్ని తీసి దీని డిజైన్ ఎలా ఉంది అనేది చూద్దాం. సో దీన్ని ఓపెన్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మనకు లెనోవో బ్రాండింగ్ అనిపిస్తుంది. కింది వైపు చూసుకున్నట్టయితే స్టిక్కర్స్ ఉన్నాయి. సో ఈ స్టిక్కర్ని అయితే పీకిద్దాం. సో ఈ సీల్ బ్రేక్ చేసేసి ఇందులో నుంచి మనం దీన్ని ఓపెన్ చేసినట్టయితే పైన మనకు ఒకటి కుషన్ లాంటివి ఇచ్చేసారు. దీని సైడ్కి ఉంచేద్దాం. నెక్స్ట్ వచ్చేసి దీని లోపల చూడండి మనకి ఇక్కడ ఈ వాచ్ అయితే ఇచ్చేసారు. సో ఈ వాచ్ని కూడా తీసి సైడ్కి పెట్టేద్దాం. నెక్స్ట్ ఇందులో మళ్ళీ ఇంకొక కవర్ లాంటివి ఇచ్చేసారు. సో వీటన్నిటిని తీసి మనం పక్క పెట్టేసినట్టయితే దీని లోపల మనకు చూడండి ఒక ఛార్జింగ్ కేబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేసేసారు. నెక్స్ట్ వచ్చేసి యూజర్ మాన్యువల్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేశారు. అంతే, ఈ బాక్స్లో అయితే ఏం లేదు. దీన్ని సైడ్ కొంచేద్దాం. నెక్స్ట్ ఈ యూజర్ మాన్యువల్ చూస్తే మనకు మొత్తం దీన్ని ఎలా వాడాలని చెప్పేసి ఒక ఐడియా అయితే వస్తుంది. క్యూఆర్ కోడ్ కూడా ప్రొవైడ్ చేసేసారు. సో దీని సైడ్ కొంచేసి వాచ్ విషయానికి వచ్చేద్దాం. సో వాచ్ వచ్చేసి ఒక కవర్లో అయితే ప్యాక్ చేసి ఇచ్చేసారు. సో దీన్ని మనం ఓపెన్ చేసినట్టయితే చూడండి మనకి ఇది జనరల్గా ఇటువంటి కలర్స్ మనకు కనిపించవు. అంటే గ్రీన్ కలర్కి సంబంధించిన బెల్ట్ అనేది కనిపించవు. బ్లాక్ కలర్, బ్రౌన్ కలర్ కనిపిస్తూ ఉంటాయి కదా. కాకపోతే ఇది మనకు గ్రీన్ కలర్లో వచ్చింది. పైన చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక స్టిక్కర్ ఉంది. ఈ స్టిక్కర్ని రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసినట్టయితే చూడండి కొంచెం స్టైలిష్ డిజైన్లో అయితే దీన్ని డిజైన్ చేసినట్టయితే మనకు కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సెన్సార్ ఉంది, అంతేకాకుండా ఛార్జింగ్ పోర్ట్ ఉంది. నెక్స్ట్ లెనోవోకి సంబంధించిన బ్రాండింగ్ ఉంది. ఇటువైపు చూసుకున్నట్టయితే రెండు బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చూద్దాం ఆ బటన్స్ ఎందుకో. వాచ్ చూసుకున్నట్టయితే కొంచెం హెవీగా అయితే కనిపిస్తుంది, కాకపోతే స్టైలిష్ కూడా కనిపించేస్తుంది. ఈ బెల్ట్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో ఈ బెల్ట్ క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. డ్యామేజ్ అయ్యే విధంగా అయితే కనిపించట్లేదు. సో దీంతో పాటు ఛార్జింగ్ కేస్ ప్రొవైడ్ చేశారు. కొంచెం కన్ఫ్యూజింగ్ డిజైన్ అయితే ఉంది. సో దీన్ని మనం ఇలా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనకి వాచ్ ఇచ్చేసారు కదా, దీన్ని దీనిలో ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్సర్ట్ చేసేసి దీన్ని క్లోజ్ చేసేసి మనకు ఈ యూఎస్బి పోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టేసి ఛార్జింగ్ చేసుకోవాలి. అయితే ఒక విధంగా కన్ఫ్యూజింగ్ ఉన్నట్టు సెక్యూరిటీ కూడా ఉంది. అంటే మనకి ఇది కింద పడిపోదు. ఓకే, సో కింద పడ్డా కూడా డ్యామేజ్ అవ్వకుండా అయితే ఇలా ప్రొవైడ్ చేసినట్టున్నారు. సో ఇది డైరెక్ట్గా అయితే ఆన్ అవ్వలేదు. నేను ఏం చేశానంటే ల్యాప్టాప్కి తీసుకెళ్ళి కనెక్ట్ చేశాను, తర్వాత ఇది ఆన్ అయింది. సో దీనిలో చూసుకున్నట్టయితే చాలా మంచి మంచి ఫీచర్స్ మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి టచ్ బటన్ ఏదైతే ఉంటుందో దీన్ని ప్రెస్ చేసి దీనిలో ఉండే ఫీచర్స్ అన్నిటిని అయితే మనం చూడొచ్చు. ఇక్కడ కింద మనకు టచ్ బటన్ ఇచ్చేసారు చూసారా, దీన్ని ప్రెస్ చేస్తూ ఉంటే మనం వేరే వేరే ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో దాంట్లోకి వెళ్ళొచ్చు. సో అక్కడ నుంచి మనం అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. యూజర్ మాన్యువల్ ఉంది కదా, దానిలో క్యూఆర్ కోడ్ ప్రొవైడ్ చేశారు. క్యూఆర్ కోడ్ యూస్ చేసి నేను యాప్ని అయితే ఇన్స్టాల్ చేసేసాను. సో దీనిలో మనకు స్మార్ట్ వాచ్, స్మార్ట్ బ్యాండ్ అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసేసారు. సో ఈ వాచ్ ఏంటి అనేది మనకు ఇక్కడ చూపిస్తే చూడండి. ఓకే, సో ఈ మోడల్ తగ్గట్టు మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన మోడల్ నేమ్ HW25 కాబట్టి ఇక్కడ చూడండి మనం HW25 దగ్గరికి వెళ్ళేసి నెక్స్ట్ బటన్ ట్యాప్ చేసేసుకున్న తర్వాత ఈ బ్లూటూత్ ఏదైతే ఉంటుందో దాన్ని దగ్గరలో పెట్టేసుకొని ట్యాప్ చేశారంట. అంటే వాచ్ ఏదైతే ఉంటుందో దీనికి దగ్గర పెట్టేసుకొని ట్యాప్ చేస్తే దీనికి సంబంధించిన పేరింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇదే యాప్లో మనకు స్టెప్స్, వెయిట్, తర్వాత వచ్చి యూనిట్స్, ఇవన్నీ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ నుంచే కనిపించేస్తాయి. ఇక్కడ నుంచే మనం దీన్ని సెటప్ కూడా చేసేసుకోవచ్చు. మనం ఇక్కడ ఈ ప్రొఫైల్ పిక్చర్ యాడ్ చేయడం లాంటివి అవన్నీ ఇక్కడ నుంచి సెట్ చేసేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఇక్కడ స్పోర్ట్స్ మోడ్ అని చెప్పేసి ఇలా మిగతా ఆప్షన్స్, ఒక స్మార్ట్ వాచ్లో ఏమేమైతే ఆప్షన్స్ ఉంటాయో అవన్నీ ఆప్షన్స్ మీకు దీనిలో అవైలబుల్ ఉన్నాయి. ఫ్రెండ్స్, వాచ్ గురించి మాట్లాడినట్టయితే ఇది ఫుల్ టచ్ స్క్రీన్ కాదు. మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే కింద ఈ టచ్ బటన్ ఉంది చూసారా, సో దీన్ని ప్రెస్ చేసుకుంటూ రైట్కి లెఫ్ట్కి స్వైప్ చేసేసుకోవచ్చు. స్వైప్ చేసిన తర్వాత మనకి ఏ ఆప్షన్ అయితే కావాలో అక్కడ ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో మనకు త్రీ వాచ్ ఫేసెస్ ఆప్షన్స్ ఇచ్చేసారు. అంటే జనరల్గా మనకు వేరే స్మార్ట్ వాచెస్లలో చాలా వాచ్ ఫేసెస్ ఉంటాయి కదా, కాకపోతే దీనిలో త్రీనే ఉన్నాయి. సో దాన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి అంటే ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళేసిన తర్వాత మనకు ఈ టచ్ బటన్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే మనకు ఆ వాచ్ ఫేస్ అనేది యాక్టివేట్ అవుద్ది. అన్ని వాచెస్లో లాగానే మనకి ఇందులో వర్కౌట్ మోడ్ అని చెప్పేసి, తర్వాత వచ్చేసి హార్ట్ రేట్ సెన్సార్ ఏదైతే ఉంటుంది, అంటే మన హార్ట్ అనేది పర్ మినిట్ ఎన్ని బీట్స్ చేస్తుంది అనే ఆప్షన్ కూడా దీనిలో ప్రొవైడ్ చేసేస్తారు. బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడినట్టయితే మీకు ఒక 3 డేస్ బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చేస్తుంది. అది కూడా మీ యూసేజ్ని బట్టి ఉంటుంది. ఓకే, సో మీరు ఎన్ని నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకున్నారు, కాల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసి పెట్టుకున్నారా లేదా ఇటువంటి ఆప్షన్స్ అనేవన్నీ అయితే దీనిలో ఉన్నాయి. సో దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 3499 ఉంది. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అక్కడ నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో, మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూర్స్.